ఈరోజు స్పెషల్ రెసిపీ బెల్లం జిలేబీ. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా ఇలా క్రిస్పీ జిలేబీలని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఈ ఇన్స్టంట్ జిలేబీలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్పు పుల్లటి పెరుగు, చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి గట్టిగా కాకుండా పల్చగా కాకుండా దోశపిండి కంటే కొంచెం పల్చగా వచ్చేలాగా చూసుకోవాలి. రెడీ అయ్యాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకం కోసం 1 గిన్నెలో తురిమిన బెల్లం 1 కప్పు వేసుకొని 1/2 కప్పు నీళ్లు వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. దీనికోసం బెల్లం పాకం రానవసరం లేదండి, కొద్దిగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పాకం గట్టిగా కాకుండా చూసుకోవాలి, జిలేబీలకి పలుచగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని చివరిగా నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ జిలేబీలను వేసుకోవడానికి ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నానండి. మీరు పాల ప్యాకెట్ కానీ వేరే ఏ కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ కవర్ని 1 బౌల్లో వేసుకొని బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. బ్యాటర్ బయటికి రాకుండా రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా కట్టుకోవాలి. ప్యాకెట్ చివరన చిన్న హోల్ చేసుకోవాలి. 1 pan లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జిలేబీలని రౌండ్గా చుట్టుకోవాలి. జిలేబీలు వేసుకునేటప్పుడు మంటని స్లోగా పెట్టుకొని తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని 2 వైపులా బాగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకొని గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసుకొని వెంటనే వేడిగానే పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు జిలేబీలని పాకంలోనే ఉంచుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత జిలేబీలను తీసుకొని 1 ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని జిలేబీలని సిద్ధం చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా క్రిస్పీగా ఉండే బెల్లం జిలేబీలని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.